प्रधानमंत्री गारू अंशालनु गुर्तु चेयदलुचुकुन्ना एंदुकंटे प्रजा जीवितंलो पोराटाल द्वारा ఈ దేశానికి ప్రధానమంత్రి గాలే మీరు మేనేజ్‌మెంట్ ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు మీరు ఏ రోజు కూడా కార్యకర్తల స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రజలల మమేకమై ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల సమస్యల మీద కొట్లాడి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి ఎదగలేదు మీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ద్వారా కొద్ది మంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కొద్ది మంది వ్యక్తులను మభ్యపెట్టడం ద్వారా అరుణ్ జైట్లీ తో మొదలైన మీ మేనేజ్‌మెంట్ విద్య అద్వానీ గారిని నిండబుంచే వరకు ఉపయోగపడ్డది గుజరాత్ లో కేశుభాయ్ పటేల్ ని ముఖ్యమంత్రిగా తప్పించాల్సి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారిని అడ్డం పెట్టుకొని అద్వానీ గారిని మేనేజ్ చేసి గుజరాత్ ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గురువైన అద్వానీ గారికి పంగనామాలు పెట్టిన చరిత్ర మీది నమ్మించి మోసం చేయడంలో నమ్మిన వాళ్ళ నట్టేట ముంచడంలో నమ్మకున్న అనుభవం దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారికి పదవి లేనప్పుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు 1997 లో కాకినాడ ప్లీనరీలో भारतीय जनता पार्टी आना उम्मीद आंध्र प्रदेश प्लीनरी सवेश रू राष्ट्रीय मोटमोदा राष्ट्र मलिद्यमा की तीर्मा चेसी भारतीय जनता पार्टी आना तीर्मा उप प्रधान उप राष्ट्रपति वेंकयना प्रत्यक्ष साक्षि 1997 కాకినాడ తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో తీర్మానం చేయడం జరిగింది ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 7 పార్లమెంట్లు బీజేపీ గెలిస్తే 4 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిను 2019 లో 4 పార్లమెంట్లు గెలవడం కాదు నరేంద్ర మోడీ గారు ఆనాటి 1999 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలలో 7 పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిస్తే 4 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి గెలిచిను సికింద్రాబాద్ లో దత్తాత్రేయ గారు మెదక్ లో నరేంద్ర గారు కరీంనగర్ లో విద్యాసాగర్ రావు గారు మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి గారు 1999 లోనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 పార్లమెంట్ స్థానాలు గెలిపిచ్చి మీకు అధికారాన్ని ఇప్పిస్తే 99 లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు 2099 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చిండు కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పోరాటాన్ని త్యాగాలను చిన్న చూపు చూసి అవమానించి ఆనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది 1997 లో కాకినాడలో చేసిన ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానాన్ని అధికారంలోకి వచ్చి ఇతర ప్రాంతంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడం ద్వారా తెలంగాణ మలి ఉద్యమంలో త్యాగాలు చేసిన ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థుల ప్రాణాలకు భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి 99 నుంచి 2004 మధ్యలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఇచ్చినప్పుడే 4వ రాష్ట్రం మీ ఎన్నికల మానిఫెస్టో మీ పార్టీ కాకినాడ తీర్మానాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చుంటే
1200 మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులు అయ్యే పరిస్థితి రాకపోతుండే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది ప్రాణాలను బలి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ దానికి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చట్టసభలలో క్షమాపణ చెప్పి మా తప్పిదం వల్ల మా నిర్ణయాలలో తీసుకున్న ఆలస్యం వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డల్ని ప్రాణాలను మేము బలిగొన్నాం తెలంగాణ జాతి తెలంగాణ సమాజం మమ్మల్ని క్షమించాలి అని చెప్పి ఈ చట్టసభలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ఉంటే వారి గౌరవం పెరిగి ఉండేది కానీ ఆ అంశాలను ప్రస్తావించకపోను ఇవాల తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిను మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవలేదు మీరు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిండు మీరు హడావిడిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అసలు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు ఇంత అదమ స్థాయికి దిగజారిండో ఇంత దిగజాడు రాజకీయాలు చేసే ప్రధానమంత్రులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు చూడలే 97 లో జరిగిన తీర్మానం ఆ తర్వాత 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కరీంనగర్ లో ఆ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమై ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుటుంబ సభ్యులను కోల్పోతే కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ దుఃఖము తెలిసిన తల్లిగా తెలంగాణ బిడ్డలు ఇక ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 2009 లో విస్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తర్వాత ఆంధ్ర నుంచి ఉన్న ఎంపీలు పెట్టుబడిదారులు నెంబర్ గేమ్లో అత్యధికంగా ఉన్న వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఎలాంటి ఉద్యమాలు చేసినా సోనియా గాంధీ గారు వెనక్కి తగ్గకుండా ఉక్కు సంకల్పంతో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటారు బండిగాడు గుండుగాడు అని మాట్లాడతాడు ఇది తన సహచర ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మీ మాటలు మీ సంస్కారం మీ పద్ధతి ఒకసారి మీరు తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మేము కూడా మాట్లాడొచ్చు చిట్కనేలు అంటున్నారు మూడు అడుగులు లేరు పొట్టోడు పొడుగోడు ఏదైనా మేము మాట్లాడొచ్చు కానీ మాకు సంస్కారం మా విఘ్నత అడ్డం వస్తూ ఉంది నీచ జాతి అని మాట్లాడతారు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి ఈ పదాలు గతంలో కూడా మీ పార్టీలో కొంతమంది మాట్లాడారు మణిశంకర్ అయ్యర్ అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఈ పదాలు వాడారు ఈ పదాలు వాడిన వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో మీకు బాగా తెలుసు మణిశంకర్ అయ్యర్ ఎక్కడున్నాడో మీకు తెలుసు అహ్మద్ పటేల్ గారు ఎక్కడున్నారో మీకు తెలుసు అందుకని పదజాలం వాడేటప్పుడు ఎతి ప్రాసలు కలుస్తాయనో పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు వస్తాయనో బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే మేము విఘ్నత కదిలేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సంస్కారం అది కాదు 1997 ఒక ఓటు రెండు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసిన రోజు మీరు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలి మీరు రాజకీయాల్లోకి వచ్చినాక మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మీరు గుర్తుంచుకోవాలి మీరేదో అన్నారు నరేంద్ర మోడీ గారి పార్టీ ఆ రోజే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడే ఇంకో రాష్ట్రం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రేవంత్ రెడ్డి గారికి ఆ రోజున్న పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు ఆ రోజు ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ప్రధానమంత్రిగా ఉన్నది వాజ్పేయి గారు అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది ఆ కూటమిలో ముఖ్య నాయకుడిగా నువ్వు రాజకీయ అరంగరేటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇప్పుడు నేను నాయకునిగా ప్రజెంట్ చేసినందుకు తన అస్త్ర శస్త్రాలు అన్నింటినీ ఉపయోగించి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని రఘునందనరావు కొత్త భాష అని చెప్తలేడు గౌరవనీయులు నువ్వు పదే పదే ప్రస్తావించినటువంటి పూజ్యులు పెద్దలు ఎల్కే అద్వానీ గారు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణను ఇవ్వడానికి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడ్డంబడ్డారు అనేటువంటి విషయాన్ని అధికారికంగా అద్వానీ గారు చెప్పారు
కాబట్టి నాలుగో రాష్ట్రం ఏర్పాటు విషయంలో లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక కలగా మిగిలిపోయేది. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే అవగాహన ఉండి అబద్ధాలని మాట్లాడుతూ కేవలం భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే మీరు మాట్లాడారు. 2004 కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా గాంధీ గారు చెప్పిండు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, మమ్మల్ని గెలిపియండి, యూపీఏ అధికారంలోకి వస్తే వెంటనే మీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తాను అని చెప్పిండు. ఈ మాట 2004 కరీంనగర్ లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పిండు. 2004 లో చెప్పి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టించి 2009 దాకా డిసెంబర్ 9 దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రకటించి వెనక్కి తీసుకున్న తర్వాత బలిదానాలు ప్రారంభమైనాయి తప్ప బలిదానాలంటే భారతీయ జనతా పార్టీ వల్ల జరగలేదు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? తెలంగాణ వద్దని చెప్పింది, గొడవ చేసింది. ఎప్పుడైతే 2009లో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో ఆ రోజు తీర్మానం ఇచ్చింది. మీరు మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. కరీంనగర్ లో ఒకటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రణబేరి అని ఒక ప్రోగ్రాం పెట్టింది 2011 మే 25 నాకు ఇంకా బాగా గుర్తుంటది. 25 మే 2011 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కరీంనగర్ పోతాయని బయలుదేరిండు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా కరీంనగర్కి వస్తే మేము అడ్డుకుంటామని చెప్పి నాడు ఉద్యమం నడిపిస్తున్నటువంటి నాలాంటి తెలంగాణ వాదులు ప్రజలకు చెప్తే తెలుగుదేశం పార్టీలోంచి పార్టీ ఆఫీసులోంచి బయటకు వచ్చి మీడియా ముందు కావాలని పోజులు ఇచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఓ పిట్టల తుపాకి పట్టుకొని ఓ ఎయిర్ గన్ను పట్టుకొని ఎవరికన్నా దమ్ముంటే నన్ను ఆపుండ్రి, నేను కరీంనగర్ రణవేరికి వస్తున్నా అని చెప్పి పచ్చ చొక్కా వేసుకొని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ వాదుల మీదకి తుపాకీలు ఎత్తిన మీరు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఇలా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలంగాణ వద్దన్న నాయకుడు ఆ రోజు అట్లా చేస్తారు, ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషణలు చేస్తా ఉన్నారు. మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో నిన్న లోక్సభలో కానీ ఈరోజు రాజ్యసభలో కానీ మోడీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడలేదు. పార్టీల యొక్క సిద్ధాంతాల గురించి, పార్టీలు చేసినటువంటి పొరపాట్ల గురించి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడింది తప్ప ఒక ఆయనకు పెళ్లి కాలేదని, ఒక ఆయన విదేశాలకు వారిపోతాడని, ఒక ఆయన ఓటుకు నోటుకు దొంగ అని ఇట్లా మాట్లాడలేదు మరి ప్రధానమంత్రి గారు. వ్యక్తులను కించపరిచి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు. ఇది మీ సంస్కారం, అది మా సంస్కారం అనేది మీరు అర్థం చేసుకోవాలి. నోరే కదా, పారేసుకుందాం అనుకుంటే, చర్చ పెట్టుకుందాం అనుకుంటే, ఓన్లీ బూతులలో ఎవరికన్నా పిహెచ్డి కావాలనుకుంటే జంతర్ మంత్రి దగ్గరికి పోదామా, తెలంగాణ అమరవీరుల స్థూపం కాడికి వద్దామా, మళ్ళొక రోజు ఎవరికి ఎంత భాష మీద ప్రావీణ్యం ఉందో పెట్టుకుందాం, చర్చ జరుపుకుందాం, బూతులలో పిహెచ్డీల కోసం పోరాడుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు. అది టిఆర్ఎస్ పోరాడుతుందా, కాంగ్రెస్ పోరాడుతుందా, ఎవరికి పిహెచ్డి ఇద్దాం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్లను తెచ్చి పెట్టుకుందాం. జాతి గురించి మాట్లాడిండు మీరు, ఒక పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తూ అసలు ఈయన ప్రధానమంత్రి ఎట్లా అయ్యిండు, ఈయనకు అవగాహన లేదు, ఈయన అజ్ఞాని అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రధానమంత్రి ఎట్లయినో తెలియదా? భారత రాజ్యాంగం రాసినమని చెప్తారు కదా, కాంగ్రెసే గొప్పగా చేసినామని చెప్తుంది కదా, ప్రధానమంత్రిని ఎట్లా ఎన్నుకుంటారో మీకు తెలియదా? ఒక్కసారి ఎన్నుకున్నప్పుడు 273 సీట్లు ఇస్తే అవి సరిపోతలేవు, ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోండి, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోండి, మేమంతా నీ వెనకాలనే ఉంటాం అని 273కి వెళ్ళి 303 పార్లమెంటు సీట్లు ఇస్తే రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. ఎవరో వడ్డించిన వస్తు విస్తరి ముందుకి నరేంద్ర మోడీ గారు పోలేదు. 2013లో భారతీయ జనతా పార్టీ స్వయంగా తన పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీర్మానం చేసుకొని ఇగో ఈయన మా ప్రధానమంత్రి అభ్యర్థి అని దేశ ప్రజల ముందు ఉంచితే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజాస్వామ్య పద్ధతి లోపల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు. ఇంకొక మాట మాట్లాడిండు, గుజరాత్ వాళ్ళంతా దోసుకుంటారని, గుజరాత్ అంటేనే పనికిరాని వాళ్ళని, గుజరాత్ అంటేనే దౌర్భాగ్యులని, గుజరాత్ వాళ్ళు అంటేనే నీచులని మాట్లాడిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, గుజరాత్ వద్దు కదా మీకు, మరి గుజరాత్ లో పిసిసి ఆఫీస్కి తాళమేయండి, గుజరాత్ వాళ్ళు నీచులే కదా, గుజరాత్ వాళ్ళు దోచుకున్నట్టే కదా, గుజరాత్ లో కాంగ్రెస్ శాఖకు తాళమేయండి, గుజరాత్ పిసిసి అధ్యక్ష పదవిని రద్దు చేయండి అన్న, ఇలా నువ్వు ఎవరి మోచేయి నీళ్ళు తాగుతున్నావు, ఏ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నావు,
ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి చివరి నిమిషం దాకా తన చివరి శ్వాస దాకా ఎవరన్నా పొలిటికల్ అడ్వైజర్ ఏ రాష్ట్రం అయినా ఆయన సత్య స్వర్గాన్ని ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అహ్మద్ పటేల్ గారి రాష్ట్రం ఏంది సోనియా గాంధీని యూపీఏ చైర్పర్సన్ చేసిన కాడి నుంచి సోనియా గాంధీని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేస్తూ నడిపించింది కాంగ్రెస్ పార్టీకి కర్త కర్మ క్రియగా మెదిలింది ఎవరన్నా అహ్మద్ పటేల్ గారు కాదా స్వర్గస్థులైన అహ్మద్ పటేల్ కాదా మరి ఆయన గుజరాత్ ఆయన కాదా ఆ రోజు ఎందుకు గుర్తుకురాలే రేవంత్ రెడ్డి గారికి గుజరాత్ వాళ్ళు వద్దు గుజరాత్ లో కాంగ్రెస్ వద్దు గుజరాత్ వాళ్ళు నడిపే పార్టీ వద్దు గుజరాత్కి వెళ్ళి మరి మీరు అంత పొగిడిరు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతీయ రాష్ట్రం అన్న ఎడికెళ్ళి వచ్చిర్రు గాంధీజీ గురించి మాట్లాడతారు కదా మీరు ఎడికెళ్ళి వచ్చిర్రు వారు వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు కాదా మూసేసుకోరు మరి గుజరాత్ లో పీసీసీని మూసేసుకొని బంద్ చేసుకొని అప్పుడు మాట్లాడుకుందాం